హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో అయితే నేను దోశలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అది కూడా మామూలు దోశలు కాదు, చిల్లు చిల్లు దోశలు. సతీష్ దోశ వేయటం, దానికి చిల్లు లేకపోవటమా? అసాధ్యమైన పని. ప్రతి దోశ ప్యాచ్ మాత్రం కంపల్సరీ అనమాట, ప్యాచ్లు ప్యాచ్లు ఉంటాయి. సో ఫైనల్లీ ఇదేదో దోశ బాగా కుదిరిందంట. నేను వాటి పక్క హంచికి ఫిట్ చేసుకుంటే పనివారు పిలిచాడు అనమాట, ఈ దోశ బాగా కుదిరింది తీసుకో అని చెప్పి. సో అందుకే తీశాను. కంప్లైంట్లు అయితే బాగానే చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు దివ్య అంటే, నేను అక్కడ చట్నీ చేస్తున్నాను, పల్లి చట్నీ చేస్తున్నాను. అండ్ అలానే నేను ఇంకో పని కూడా చేశాను, అది జ్యూస్ చేశాను అనమాట. సో జ్యూస్ కూడా షేర్ చేసుకుంటానులేండి. సతీష్ అయితే మాత్రం దోశలు వేయటం సతీష్ పని, అండ్ చట్నీ చేయటం నా పని. అండ్ ఈ మధ్యలో నేను హంచికి ఫీడ్ కూడా చేస్తూ ఉంటాను, ఒక పక్క ఒకేసారి పనులన్నీ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ జ్యూస్ చేశాను, ఈరోజు అయితే నేను గ్వావా జ్యూస్ చేశాను. ఇది రెగ్యులర్గా ఏం చేయను, ఏదో ఆ రోజు జామకాయలు బాగా పండిపోతున్నాయని చెప్పి ఈ జ్యూస్ చేశాను. అంత సూపర్ అయితే ఏం లేదు, ఏదో యావరేజ్ ఉండే అనమాట, బట్ చేశాక తప్పదు కదా, కానీ చేసాము. ఎందుకు నీకు అంత నవ్వు వస్తుంది? ఈరోజు గోవా చేసి మరి జీన్స్ వేసుకున్నాడు తెలుసా ఆయనకు. జీన్స్ తప్ప ఇంకేం వేసుకోడంట. అది టాన్ జీన్స్. చిట్టల్లి నీకు టాన్ జీన్స్ అంటే ఇష్టమా? వీళ్ళిద్దరు నాకు మాత్రం కొని పెట్టరు కానీ వాళ్ళు మాత్రం బాగానే వేసుకుంటారు. చూడటానికి అమాయకంగా ఉంటాడు కానీ అస్సలు కాదు. నువ్వదే నాకు తెలుసుగా. సో అది ఇప్పుడైతే ఇంక మేము హోమ్ డిపోకి వెళ్తున్నాం అనమాట. హోమ్ డిపోకి వెళ్ళి హోమ్ డిపోకే కదా సత్తి వెళ్తుంది మనం. హోమ్ డిపో అండ్ లోయీస్ చూద్దాం. మొత్తానికి ఈ రెండైతే పక్క పక్కనే ఉంటాయి. సో అవి రెండు అనుకుంటున్నాం అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంటే దేవుడు బీరువా సెట్ చేయాలి అట్లా అని చెప్పి పూజా మందిర్ నా మేము అట్లా పెంచుకునే వాళ్ళం, అలానే అలవాటు అయిపోయింది అనమాట. అరే హన్సి నన్ను మాట్లాడినీరా? ఒకళ్ళేమో అరుపులు, ఒకళ్ళేమో పాటలు, ఇంకేం మాట్లాడతాను నేను. అది పూజా మందిర్ సెట్ చేయడానికి వెళ్తున్నాము. సో చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఓకే, నాకేమైనా దొరికితే నేను మీతో కూడా షేర్ చేసుకుంటా. గట్టిగా ఉందా హన్షు? స్ట్రాంగ్ ఉందా? సో పూజా మందిరం అన్నదైతే మాత్రం నాకన్నా కూడా సతీష్కి ఒక చిన్నపాటి డ్రీమ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే తనకే ఎక్కువ ఉండేది, నాకన్నా కూడా తనే చాలా సార్లు కూడా అనేవాడు మనం పూజా మందిరం తీసుకుందాం కదా అట్లా అని చెప్పి. ఎప్పుడైనా అప్పుడప్పుడు మనమే ఓన్గా చేసుకుందాం కదా అట్లా కూడా అనిపించింది, కానీ బట్ అంత ధైర్యం అయితే చేయలేకపోయాం అనమాట అప్పుడెప్పుడు అయితే మాత్రం. ఎందుకంటే చాలా ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అండ్ అలానే మాకు ఇలాంటి వాటిలో జీరో నాలెడ్జ్ అనమాట. ఇద్దరికి కూడా అసలు ఏం తెలియదు, అసలు ఎట్లా చేస్తారు, చిన్న చిన్న వుడ్ కటింగ్స్ కానీ అట్లాంటివి కూడా ఏం రావు. సో అసలు మనం ఏం చేయగలం అట్లానే అనిపించింది అనమాట. అండ్ అలానే మెటీరియల్ చాలా కావాల్సి ఉంటది, అండ్ దానికి ఎక్విప్మెంట్ కూడా చాలా కావాల్సి ఉంటది. సో అవి కూడా కొంచెం ప్రైజీయే. పోనీ అలా కాదు, బయట తీసుకుందాం పూజా మందిరం అంటే అది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గర దగ్గర ఈజీగా 2-3 వేలు పెట్టందే లేదనమాట బయట అయినా కూడా. సో 2-3 వేలు అంటే కొంచెం ఎక్స్పెన్సివే కాబట్టి ఇంకా అట్లా ఆలోచించడం జరిగిపోయింది అనమాట. అలా ఇన్నాళ్ళు పట్టింది పూజా మందిరానికి రావడానికి అయితే మాత్రం. సో ఫైనల్లీ నాకైతే మాత్రం మొన్న రీసెంట్
రీసెంట్ గానే అనిపించింది, నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. సో నాకు కొంచెం ఒక ప్లేస్ ఉంటే చాలు అట్లానే అనుకునేదాన్ని అనమాట. బట్ ఒక బంద్ పూజ మందిరం లాగా కావాలి అలా ఎప్పుడు అనుకోలేదు. సో అందుకే ఈ పని కూడా జరగలేదని చెప్పొచ్చేమో. బట్ మొన్న శ్రావణ శుక్రవారం రోజు మాత్రం నాకు అదంతా సర్దుకుంటుంటే అప్పుడు అనిపించింది అనమాట, ఒక మందిరం ఉంటే బాగుండు కదా అని చెప్పి. సో ఇంకా నాకు అనిపించిందో లేదో వెంటనే నేను సతీష్ కి చెప్పాను, ఇట్లా మనం తీసుకుందాం కదా అని చెప్పి, మనమే చేద్దామా అని కూడా అడిగాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఓకే చేస్తాడని చెప్పి. బట్ వెంటనే అంటే తను ఓకే చేశాడు, అండ్ నెక్స్ట్ డే కూడా తనే గుర్తుంచుకొని నన్ను ఇట్లా స్టోరీకి కూడా తీసుకొచ్చాడు అనమాట. అంటే మార్నింగ్ అది తనే గుర్తు చేసింది వెళ్దాం ఈ రోజు ఏమైనా మెటీరియల్ తెచ్చుకుందామని. సో అందుకైతే మాత్రం చాలా హ్యాపీ. అండ్ ఇంకా ఇక్కడ హన్స్ బేబీ అయితే తన షాపింగ్ తను చేసుకుంటున్నాడు అనమాట. ఇది బాగా క్యూట్ అనిపించే బకెట్ పాప చాలా కష్టపడి అందులోంచి తీశాడు, అండ్ ఆ తర్వాత తీసుకెళ్ళి కాట్లో కూడా పెట్టుకుంటున్నాడు. చూసారా, అది తీసుకోవాల్సిందే అంట. చాలాసేపు మమ్మల్ని అసలు కాట్లోంచి కూడా తీయనివ్వలేదు. వెనక కారులో కూర్చొని అసలు ఏం చేస్తాడా అనుకునేదాన్ని అనమాట. అంటే మధ్యలో కూర్చుంటున్నాడు కదా, ఇప్పుడైతే పెద్దగా చూడటానికి కూడా ఏముంటది అనుకునేదాన్ని. బట్ ఇంత అబ్జర్వ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది నాకు. ఇక్కడ చూసారా, ఫస్ట్ గేర్ వేసుకున్నాడు, ఆ తర్వాత ఏసీ అది సెట్ చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి సీట్ బెల్ట్ ఉంటుంది కదా, అదేమన్నా ఉంటదేమో అని చూసుకున్నాడు. సో మళ్ళీ గేర్ అది చెక్ చేసుకుని ఇంకా స్టీరింగ్ తిప్పేయటం అనమాట. ఇంకా వెళ్ళిపోవచ్చు కదా కారులో. ఎగ్జాక్ట్ గా వాళ్ళ నాన్న ఇట్లానే చేస్తాడు అనమాట. రోజు రాగానే అవే చెక్ చేసుకుంటాడు, ఫస్ట్ రాగానే ఏసీ అవన్నీ కూడా సెట్ చేసుకుంటాడు అనమాట. అండ్ ఇక్కడైతే చూసారా సిగ్నల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, అది వేసుకొని మళ్ళీ అవి తిరగట్లేదంట, వైపర్స్ తిరుగుతాయి కదా అటు ఇటు. సో దానికోసం చెక్ చేసుకుంటున్నాడు. నేను అంటున్నాను కదా రావట్లేదు ఏంటి అట్లా అని చెప్పి. సో ఇంత అబ్జర్వ్ చేస్తారని అయితే నేను అసలు అనుకోలేదు. నాకు నేను ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ కూడా చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడంటే వీడియో తెస్తున్నాను కాబట్టి చూశాను అనమాట. ఓకే పర్లేదు అనిపించింది, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు కదా అని. వాళ్ళిద్దరి గురించి చెప్పాను కదా అని చెప్పి నాకు ఏమైనా కొంచెం మార్క్స్ ఇస్తారేమో, అస్సలే వద్దు. ఇక్కడ అందరికన్నా మెయిన్ నేనే అనమాట. వాళ్ళు నయం అప్పుడప్పుడే బ్రేక్ తీసుకుంటారు, బట్ నేనైతే మాత్రం కంప్లీట్ గా అసలు ఒకదానికి వెళ్తాను, వేరేవన్నీ చూసేస్తాను అనమాట. ఇక్కడ చూసారా ఏకంగా ఫ్రిడ్జే చూస్తున్నాను. సో ఫ్రిడ్జ్ తీసుకోవాలి, కొత్తదైతే వేరే తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి సరిపోవట్లేదు అనమాట, ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ నేనేమో ఒకటి మంచిది తీసుకుని, ఆల్రెడీ కిచెన్ లో ఉంది కదా, అది వేరే చోట పెట్టి కిచెన్ లో ఇది పెట్టుకుందాం, ఏదైనా మంచిది పెట్టుకుందాం అట్లా అనుకుంటున్నాను. బట్ ఆ స్పేస్ లో సతీష్ సరిపోదని ఎప్పుడు కూడా వాదిచ్చేవాడు. సో అందుకని చెప్పి టేప్ తీసుకెళ్లి ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు మెజర్ చేసుకున్నాను. సో చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్ గా అంతే ఉందా లేదా అని చెప్పి. సో మోస్ట్లీ వీళ్ళైతే మార్చాలి. సో ఆలోచిస్తున్నా అనమాట, ఇప్పుడు తీసుకుందామా లేకపోతే థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకుందామా అని చెప్పి. అండ్ అలానే మీలో ఎవరికైనా కూడా అంటే మంచి మంచి ఫ్రిడ్జ్ ఇక్కడ మీరు ఎవరైనా తీసుకుని అది మీకు బాగా నచ్చి అట్లా ఏమైనా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను కూడా చూస్తున్నాను అసలు అయితే ఒకటి మంచి దానికోసం అయితే మాత్రం. సో నేనేమైనా నాకేమైనా బాగుండి నాకు ఏదైనా నచ్చితే నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. You like it? Yeah. సో అలా హోమ్ డిపో కానీ లోస్ కానీ ఒకసారి చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. మామూలుగా అయితే తీసుకునే వచ్చేవాళ్ళం, బట్ అప్పటికే వాళ్ళిద్దరూ అలసిపోయినట్టు ఫేసెస్ పెట్టేశారనమాట. సో అప్పుడే అర్థమైంది ఓకే కొంచెం బ్రేక్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్, లేకపోతే అసలుకే మోసం వస్తుంది అని చెప్పి. సో ఇంటికి వచ్చి కొంచెం ఏమైనా తిని ఆ తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. అండ్ హంచ్ కూడా కొంచెంసేపు పడుకోబెట్టాం అనమాట, ఇంకా ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు కదా. సో అట్లా మేము కూడా కొంతసేపు పడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
అది ఎందుకు చెప్పలేదు ఆడ? నేనా మర్చిపోయారే గుర్తులేదు. హంష భాయ్ ఎక్కడికి వచ్చావు? ఏం వేసుకుంటున్నావు? ఏం వేసుకుంటున్నావు? షూస్ వేసుకుంటున్నావా? షూ. వాటర్ తాగావా? వాటర్ తాగావా? బాటిల్ ఏది? నీ బాటిల్ ఏది చూపించు. షో మీ యువర్ బాటిల్. షో మీ యువర్ బాటిల్. చాలా. ఇస్ ఇట్ ఎనఫ్? డన్? ఆర్ యు డన్? ఎంత పెద్ద తీసుకున్నావా? 30 ఫిక్స్ అవుదామా? అరే ఎఫర్ట్ అయితే సేమ్ రే, చేయటంలో ఎఫర్ట్ సేమ్ అంతే. సో ఎంత పెద్ద కావాలనేది ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. సో ఇది పెద్దగానే ఉంటది నాకు తెలిసి. మనకి దిస్ ఇస్ జస్ట్ ఫైన్. అంతే అంటావు? నీకు ఇంకా ఏమైనా చెయ్యాలి అనిపిస్తే దాన్ని పైన పెట్టడంలో గానీ డిజైన్స్ ఉన్నానుకో అంటే అది ఇదే. సో చెప్పాను కదా, ఫస్ట్ అయితే మాత్రం హోమ్ డిపో కానీ ఆ తర్వాత లోవ్స్ లో కానీ రెండిట్లో చూసామన్నమాట. అంటే మాకు అవి దగ్గర దగ్గరగానే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్. ఫస్ట్ హన్స్ ఉన్నాడు కాబట్టి ఆ రెండింటికి కూడా మేము కార్లోనే వెళ్ళాం, పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో రెండిట్లో కూడా వచ్చి మెటీరియల్ చెక్ చేసుకున్నాము, ఎక్కడ బాగుంటాయి ఇంకా. అండ్ అలానే మనకు కొన్ని కొన్ని మోడల్స్ కూడా కావాల్సి ఉంటాయి కదా, సో అట్లాంటివి అవన్నీ చూసుకున్నాం అన్నమాట. మాకైతే మాత్రం ప్లాంక్స్ మెయిన్ గా హోమ్ డిపోలోనే బాగున్నాయనిపించింది. అంటే నాకు కావాల్సినట్టు మంచిగా అనిపించింది. కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం మందం కానీ అండ్ అలానే క్వాలిటీ కానీ రెండు కూడా బాగున్నాయి అనిపించింది. సో అందుకే ఇక్కడ హోమ్ డిపోకే వచ్చి ఒకటి తీసుకున్నా అనమాట. ఇందాక చూసుంటారు కదా ఈ ప్లాంక్, ఈ ఒక్కటి ఈ సైజ్ మీరు చూస్తున్నాక సైజెస్ అవి తెలియట్లేండి. ఆ ఒక్కటి వచ్చేసి అరౌండ్ $90 దాకా ఉందన్నమాట. సో ఇది మేము ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము. సో కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఏం ఐడియా లేదు, బట్ కొన్ని మేము కార్లో కూడా ఇంత పెద్దది తీసుకెళ్ళాం కాబట్టి అంటే కొంచెం అప్రాక్సిమేట్ గా అనుకుని ఒక 3 ప్లాంక్స్ లాగా అట్లా చేయించుకొని తీసుకెళ్దాం అనుకున్నాం. కార్లో పట్టావు అనమాట, 2 చేయించినా కూడా పట్టావు. సో అందుకే ఒక 3 చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ అలానే ఇక్కడ హోమ్ డిపోలో అయితే మాత్రం మనకి కట్ చేస్తారు కూడా మనం అడిగితే. అండ్ కాకపోతే మనం మెజర్మెంట్స్ చెప్పాల్సి ఉంటుంది మనం అసలు ఏం చేయాలనుకున్నాం. సో కొంచెమన్నా ఐడియా ఉంటే పర్లేదు అనమాట, లేకపోతే ఇక దగ్గరగా అన్నా చేయించుకొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత, మేబీ మీ దగ్గర కనుక ఎక్విప్మెంట్ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు. సో అదనమాట, మోస్ట్లీ మేమైతే మాత్రం హోమ్ డిపోలోనే తీసుకున్నాం నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం. కొన్ని తర్వాత అంటే నెక్స్ట్ డే కొన్ని అవసరం అయితే ఆ తర్వాత మళ్ళీ లోవ్స్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. సో అది ప్లాంక్ అయితే ఇంకా అది తీసేసుకున్నాం కదా, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. కొన్ని కింద లెగ్స్ లాగా అట్లా ఉంటాయి కదా, ఇంకేమైనా అంటారేమో నాకు తెలియదండి. ఒకవేళ ఏమైనా రాంగ్ చెప్తే మాత్రం మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉండే కదా. ఇలాంటివన్నీ నాకు పెద్ద ఐడియా అయితే ఏం లేదు. సో ఇట్లా చిన్న చిన్నవి ఈ లెగ్స్ తీసుకున్నాము, ఇవేమో కింద పెట్టేవాళ్ళు అనమాట. యాక్చువల్ ఇవి కాదు తీసుకుంది, మళ్ళీ చేంజ్ అయ్యేది, వేరే చేంజ్ చేశాను. సో కింద మనకు కొన్ని లెగ్స్ కావాలి కాబట్టి పెట్టడానికి అవి ఒక 4 తీసుకున్నాను. అండ్ అలానే మనకి పైన కొంచెం పిల్లర్స్ లాగా ఉంటాయి కదా, వాటిని కూడా యాక్చువల్ గా అయితే మాత్రం లెగ్స్ అనే అంటారు. సో అవి కూడా కొన్ని తీసుకున్నాను అనమాట, అవి కూడా ఒక 4-5 తీసుకున్నాను. ఇందాక స్టార్టింగ్ లో చూపించుంటాను కదా, అవి బాగా పెద్దగా ఉన్నాయి అనమాట. అలా కాకుండా కొంచెం సన్నగా ఉన్నాయి తీసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమో కొంచెం డెకరేటింగ్ పర్పస్ గా అట్లా అనమాట. మీకు రేపు బిల్డ్ చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఏవి ఎక్కడ వాడామన్నది అయితే. సో జస్ట్ ఏవి ఎక్కడ తీసుకున్నాం అన్నదానికి నేను ఇందులో చూపిస్తున్నాను అంతే. సో మార్నింగ్ అయితే మాత్రం 2 స్టోర్లకి వెళ్ళి చెక్ చేసుకున్నాం కదా ఏది ఎక్కడ బాగుంటుంది అట్లా అని చెప్పి, అది ఈవినింగ్ బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇంకా కన్ఫ్యూషన్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ గా ఆ స్టోర్కి వెళ్ళిపోయి కావాల్సినవేవో తీసుకున్నాం అనమాట. సో త్వరగానే అయిపోయింది, ఒక్క వుడ్ కటింగ్ అట్లాంటివన్నీ తప్ప, అంటే మెజర్మెంట్స్ అవి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో అట్లాంటివి తప్ప మెయిన్ గా అయితే మాత్రం అయిపోయింది. ఈ రోజు అయితే మాత్రం బేస్, మెయిన్ గా బేస్ చేయడానికి ఉంటాయి కదా, లైక్ వుడ్, మనకు వుడ్ కావాలి అండ్ అలానే ఆ లెగ్స్ కావాలి అండ్ అలానే నాకు ఐడియా ఉన్న ఏవో డెకరేషన్
ఐటమ్స్ కానీ, ఇంకా మనకి మెషిన్స్ ఉంటాయి కదా డ్రిల్లింగ్ మెషిన్ కానీ, నెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ అయితే మాత్రం తీసుకున్నాం అనమాట. రేపటి వీడియోలో నేను చూపిస్తాను మీకు అసలు ఇంకా క్లియర్గా అసలు ఏది ఎక్కడ వాడుతున్నాము అదంతా అయితే మాత్రం. సో ఐ హోప్ మీరు కూడా ఈ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు కొంచెం పూజ మందిరం అవుట్పుట్ అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ లవ్, బై బై.